ఎల్బీనగర్ బీజేపీ అభ్యర్థి సామా రంగారెడ్డి విజయం సాధించాలని మన్సూరాబాద్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి గడప గడప కార్యక్రమాన్ని చేపట్టారు సామా రంగారెడ్డిని గెలిపించి ఎల్బీనగర్లో బీజేపీ జెండా ఎగరవేస్తామన్నారు ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎల్బీనగర్ అభివృద్ధి జరిగిందని ప్రస్తుతం ఉన్న నీటిబోరు పంపులు దీనికి నిదర్శనమన్నారు ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్లినా అపూర్వ స్పందన వస్తోందని ఎన్నికల్లో నగర్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధిస్తుందని నరసింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో తీరడం జరుగుతుంది ఇంటింటికి కార్పొరేటర్ ఎన్నికలు ఏదైతే డోర్ టు డోర్ తిరిగినామో అదే విధంగా తిరగడం జరుగుతుంది ఉ ఉదయమే సామరంగారెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఇది ఎక్కడ పోయినా కూడా ప్రజలు నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని మొన్న జరిగినటువంటి ఇరవైలో జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే స్వీప్ చేశారో పదకొండుకు పదకొండు డివిజన్లో ప్రతి డివిజన్లో కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ సామరంగారెడ్డి గారికి వస్తూ ఉంది అదేవిధంగా ప్రజల మధ్యన కూడా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకుని కాంగ్రెస్ నాయకుని బీజేపీ అభ్యర్థిని ముగ్గురుని కూడా బేరీజ్ చేసుకొని చెప్పడం జరుగుతుంది ఉన్న ముగ్గురు అభ్యర్థులలో సోమిడు ఎవరు మర్యాదశుడు ఎవరు అదేవిధంగా గతంలో ఎన్నోసార్లు చాలా మంది పార్టీలు మోసం చేసిన భారతీయ జనతా పార్టీ ఈరోజు స్ట్రైట్గా టికెట్ ఇచ్చి ఈ ఎల్బినార్ నియోజకవర్గంలో నిలబెట్టినటువంటి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఇద్దరు అభ్యర్థులు కూడా కుట్రలు కుతంత్రాలతోటి ఉన్నటువంటి వ్యక్తులే ఒక ఆయన కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో వేయం ఒక ఆయన ఏమో ఇక్కడ స్థానికంగా ఉండేటం అయినా కాదు ఈ ముగ్గురి ఇట్లలో మా సామరంగానే బెటర్ అని చెప్పేసి ప్రజలు బాగా ఆశీర్వదిస్తున్నారు గతంలో మేము చేసిన పనులు కానీ అవన్నీ కూడా బేరీజ్ చేసుకొని పాదయాత్ర ముందుకు పోతూ ఉంటే ఇంకా ఉత్సాహంగా కార్యకర్తలు అందరం కూడా ఇంకా చేయాలనిపిస్తుంది ఈరోజు మొదటి రోజు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోదు